నరసరావుపేట జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ గుంటూరు జిల్లా నరసరావుపేట సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అంశం నరసరావుపేట ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఈ ప్రాంతం నుండి ఎంతో మంది మహానుభావులందరికీ స్థానం కల్పించింది. నరసరావుపేట ప్రాంతం ప్రజలు ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జిల్లా స్థాయి సంస్థల, ప్రభుత్వ స్థలాలు, అధికారిక నివాసాలకు అవసరం అయిన స్థలాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి నాతో ఉన్న సన్నిహిత బంధం వల్ల అనేక సార్లు నరసరావుపేటను జిల్లాగా ప్రకటించాలి అని కోరాను. అన్ని పార్టీల మధ్య సమన్వయంతో నరసరావుపేట జిల్లాగా సాధించుకున్నాము. ఏ అంశం మాత్రం చరిత్రలో నిలిచిపోయే అంశం, జిల్లా ప్రకటించిన సందర్భంగా రేపు నరసరావుపేట నుండి కోటప్పకొండకు ముఖ్యమంత్రి సంఘీభావ పాదయాత్ర చేస్తున్నాము. ఈ యాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని కోరుతున్నాను. రేపు 9 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.